శ్రీ నారా లోకేష్ బాబు గారి యువకళం పాదయాత్రకు రండి తరలి రండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా యువకళం పాదయాత్ర చేపట్టి విజయవంతంగా ప్రజల దీవెనలు అందుకుంటూ జూలై 11వ తేదీ సాయంత్రం జలదక్కి మండలం రామవరపాడు నుండి చోడవరం వరకు యువకళం పాదయాత్ర జూలై 12వ తేదీ ఉదయం 7 గంటలకు చోడవరం నుండి ప్రారంభం. సాయంత్రం 5 గంటలకు కొండాపురంలో బహిరంగ సభ జరుగు. శుభవేళ. శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. ఇట్లు బోలినేని వెంకట రామారావు, మాజీ శాసనసభ్యులు ఉదయగిరి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా కొండపూర్ మండల కేంద్రంలో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడారు. నియోజకవర్గంలో వలసలు పోతున్నారని స్థానిక మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు చెప్పారన్నారు. ఆ మేరకు ఈ ప్రాంతంలో పరిశ్రమలు తెచ్చి స్థానికులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటానన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చామని, వాటిని నెరవేర్చాలి కదా అని అడిగినందుకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై జగన్ సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు. దీనికి ఒక కారణం ఉందని ముఖ్యమంత్రి ప్యాలెస్ బ్రోకర్ సజ్జల రామకృష్ణనే కారణమన్నారు. ఉదయగిరిలో 3500 ఎకరాలపై ఆయన కన్నుపడిందని సంచలన ఆరోపణలు చేశారు. వచ్చేది పసుపు ప్రభుత్వమేనని, లూటీ చేసిన ప్రతి రూపాయిని వడ్డీతో సహా కక్కిస్తా అంటూ హెచ్చరించారు. చంద్రబాబు అనేక పరిశ్రమలు తెస్తే జగన్ బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్స్ అంటూ మద్యం బ్రాండ్స్ తెచ్చినట్లు ఎద్దేవా చేశారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా పార్టీ కోసం కష్టపడిన టీడీపీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఉదయగిరిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. అయినా కూడా మొన్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో మీరు వైకాపా పార్టీని గెలిపించారు. ఈ సైకో జగన్ ఏకంగా ఉదయగిరి ప్రజల్ని అవమానించాడు. ఈ సైకో జగన్ ఏకంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా అవమానించాడు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు జగన్ దగ్గరికి వెళ్లి ఎన్నికల ముందర అనేక హామీలు ఇచ్చాం. నేను హామీలు ఇచ్చాను ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చేయాలి కదా అని అడిగినందుకు ఏకంగా ఆయన పైన ఆరోపణలు చేసి బయటకు గెంటేసే పరిస్థితి. కానీ ఈయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాని వెనకాల చాలా డ్రామా నడిచింది. ఉదయగిరిపై తాడేపల్లి ప్యాలెస్ లో ఒక బ్రోకర్ ఉన్నాడు, ఒక పనికిరాని సలహాదారుడు ఉన్నాడు, అతని పేరే సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ ప్యాలెస్ బ్రోకర్ కి ఉదయగిరిలో ఉన్న 3000 ఎకరాలపైన కన్నుబడింది. ఆయన బినామీల పైన పేరు పైన ఆ 3000 ఎకరాలు కొట్టేసేదానికి స్కెచ్ చేస్తాం జరిగింది. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉదయగిరిలో ఒక ఆఫీస్ కూడా తొందరలో తెడుస్తాడంట. ఆ ప్యాలెస్ బ్రోకర్ చెప్తున్నా, బ్రదర్ బీ కేర్ఫుల్, వచ్చేది పసుపు ప్రభుత్వమే, వడ్డీతో సహా నువ్వు లూటీ చేసిన ప్రతి రూపాయి కక్కిస్తా, ప్రతి ఎకరం తిరిగి లాక్కుంటా, పేద ప్రజలకి ఖర్చు పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్లు బీతా రవిచంద్ర, టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపాటి సుబ్బారాయుడు, కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్.